ఈ క్లాస్లో అరాకిల్లో ఉండే అడ్వాన్స్డ్ ఫంక్షన్స్ వాటికి ఒక ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలి అనేది చూద్దాం. మరి ఇక్కడ వన్ బై వన్ చూసినట్లయితే ఫస్ట్ బి ఫైల్ నేమ్ అనేది ఉంది. ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫంక్షన్. ఇదేంటంటే రిటర్న్స్ ఏ బి ఫైల్ లొకేటర్ ఫర్ ఏ ఫిజికల్ ఎల్ఓబి బైనరీ ఫైల్. దిస్ ఫంక్షన్ ఈజ్ ఆఫెన్ యూజ్డ్ ఇన్ PLSQL టు యాక్సెస్ డేటా విత్ ఇన్ బి ఫైల్. జనరల్గా బి ఫైల్ అంటే ఈ బిగ్ ఫైల్ లేదంటే బైనరీ ఫైల్ అనేది మనం చెప్పుకోవచ్చు. దీనికి ఒక లొకేషన్ని క్రియేట్ చేసేదానికి బి ఫైల్ నేమ్ అనేది వాడతాం. అంటే జనరల్గా మనం సి డ్రైవ్లోనో డి డ్రైవ్లోనో హార్డ్ డిస్క్లో ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నామండి. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్లో చూస్తే క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ చూడండి, D:Documents ఇది ఆ ఫైల్ యొక్క లొకేషన్ అడ్రస్ అనమాట. D:Documents మనం resume.docx అనే ఒక ఫైల్ని పెట్టున్నాం. resume.docx అనేది docx అంటే అది డాక్యుమెంట్ ఫైల్, అంటే ఎంఎస్ వర్డ్లో ఉన్న ఫైల్. అసలు ఈ డైరెక్టరీ ఉందా లేదా లేకపోతే మీరు క్రియేట్ చేసుకోవాలి, అంటే ఇదే లొకేషన్ అనక్కర్లేదు, మీ ఇష్టం. ఏ డైరెక్టరీలోనే సరే ఒక ఫైల్ని, ఇదే ఎంఎస్ వర్డ్ ఫైల్ అనే కాదు, ఎలాంటి ఫైల్ అయినా సరే మీరు క్రియేట్ చేసుకోండి. లైక్ మనం అక్కడికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ D:, ఇక్కడ నేను డాక్యుమెంట్స్ అనే ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తున్నాను. అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ నాకు రిజ్యూమ్ అనే ఫైల్ ఉంది. ఇది కాకుండా మీరు ఏదైనా క్రియేట్ చేసుకుంటే, ఇది వెరీ సింపుల్ ఫైల్ నేను ప్లేస్ చేయడం జరిగింది. ఏదో ఒక ఫైల్ ఒక లొకేషన్లో క్రియేట్ చేసి ఉండాలి ఫస్ట్ థింగ్. మరి ఈ ఫైల్ని డైరెక్ట్గా అరాకిల్లో వెళ్ళి అరాకిల్ టేబుల్లో స్టోర్ చేయకుండా మనం దీని యొక్క లొకేషన్ని మనం అక్కడ ఐడెంటిఫై చేసేదానికి ఈ ఫంక్షన్ని వాడడం జరుగుతుంది. ఓకే, ఈ ఎంఎస్ వర్డ్ ఫైల్ అయితే ఉంది, దాంట్లో సమ్ ఏదో ఇన్ఫర్మేషన్ నేను టైప్ చేస్తున్నాను, ఒక రిజ్యూమ్ అని అనుకుందాం. అది రిజ్యూమ్ కావచ్చు, లేదంటే ఎక్సెల్ షీట్ కావచ్చు, ఒక పిక్చర్ కావచ్చు, ఏదైనా సరే మీరు ఫస్ట్ అలా క్రియేట్ చేస్తున్నారు. నేను అదే ఎందుకు ఇచ్చానంటే ఇక్కడ అలా క్రియేట్ చేయడం జరిగింది. సో మరి ఇది ఈ ఆ ఫైల్ అయితే ఫస్ట్ క్రియేట్ చేసాం. మరి ఇక్కడ చూడండి, టేబుల్ ఒకటి క్రియేట్ చేయాలి మనం. క్రియేట్ టేబుల్ emp_resume, దీంట్లో ఎంప్లాయ్ నెంబర్ సంథింగ్ నంబర్ ఆఫ్ సంథింగ్ 3 or 4 ఇట్లా ఇస్తున్నాం. మరి దీనికి ఇంకొక ఫీల్డ్ కూడా యాడ్ చేసాం, దట్ ఈస్ రిజ్యూమ్ అని పెట్టాం. ఇక్కడ బి ఫైల్ అనే డేటా టైప్ ఉంది. మనకి నంబరు, వేర్ క్యారు ఎట్లా డేటా టైప్స్ ఉన్నాయో ఎల్ఓబి డేటా టైప్స్, లార్జ్ ఆబ్జెక్ట్ డేటా టైప్స్ అంట. ఇది బి ఫైల్ అని కూడా ఒక డేటా టైప్. మరి ఈ బి ఫైల్ డేటా టైప్ తోటి ఒక టేబుల్ని ఫస్ట్ మనం క్రియేట్ చేసుకోవాలి. సో ఐఎమ్ క్రియేటింగ్ వన్ టేబుల్ లైక్ దిస్. ఇదేమో నార్మల్ ఫీల్డు, ఇదేమో బి ఫైల్ యొక్క ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకునే ఒక ఫీల్డ్ రిజ్యూమ్ అనేది. ఓకే, సో ఇక్కడ మీరు రిఫ్రెష్ చేస్తే ఆ టేబుల్ మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో దిస్ ఇస్ ద టేబుల్. ఓకే, మరి నెక్స్ట్ స్టెప్ మీరు ఏం చేయాలంటే క్రియేట్ ఆర్ రీప్లేస్ డైరెక్టరీ my_doc యాజ్ D:Documents.
ఇది ఎక్కడ క్రియేట్ చేస్తారు? మామూలుగా డైరెక్టరీని మీరు ఎక్కడ క్రియేట్ చేస్తున్నారు? ఇక్కడ క్రియేట్ చేస్తున్నారు డి డ్రైవ్లోకి వెళ్ళి రైట్ క్లిక్ చేసి డైరెక్టరీ లేదంటే ఫోల్డర్ అంటారు. రైట్ క్లిక్ చేసి న్యూ ఫోల్డర్ అని క్రియేట్ చేసి ఈ డాక్యుమెంట్స్ అనే ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాం. దాంట్లో ఒక ఫైల్ సేవ్ చేస్తాం. ఇక్కడే రైట్ క్లిక్ చేసుకోండి. మీరు న్యూ అని చెప్పి ఏదో ఒక ఫైల్ని క్రియేట్ చేయండి, మీ ఇష్టం వచ్చిన ఫైల్ని. అది బిట్ మ్యాప్ ఇమేజా లేదంటే ఎంఎస్ వర్డ్ డాక్యుమెంటా, ఇదైతే ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్లో అట్లా ఏదో ఒకటి, లేదంటే టెస్ట్ డాక్యుమెంటా, వర్క్షీటా, పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఏదో ఒకటి మీ ఇష్టం. శాంపిల్గా మనం ఎట్లా వర్క్ చేస్తుంది అనేది. మరి ఇక్కడ ఇది ఫిజికల్గా ఇక్కడ ఉన్న డైరెక్టరీ. మరి మనం ఇప్పుడేం చేయాలంటే అరాకిల్లో ఒక డైరెక్టరీని క్రియేట్ చేయాలి. క్రియేట్ ఆర్ రీప్లేస్ డైరెక్టరీ. ఇది డేటాబేస్లో ఉండే డైరెక్టరీ అండి. మరి దానికి క్రియేట్ ఆర్ రీప్లేస్ డైరెక్టరీ మై అండర్ స్కోర్ డాక్ అనే ఒక డైరెక్టరీని క్రియేట్ చేసాం. యాజ్ దీనికి ఇది ఎక్కడ లొకేట్ చేస్తుంది? ఫిజికల్గా డి డ్రైవ్లో ఉండే మనం క్రియేట్ చేసిన ఆ డైరెక్టరీని లొకేట్ చేస్తుంది. సో దిస్ వన్ ఇప్పుడు మై అండర్ స్కోర్ డివోసి అనేది అరాకిల్లో క్రియేట్ అయింది. ఇది డేటాబేస్ డైరెక్టరీ. ఇక్కడ ఇది కనిపించదు, యాక్చువల్గా మీకు ఇక్కడ ఎక్కడా కూడా కనిపించదు. ఇంటర్నల్గా అది క్రియేట్ అయ్యింది. ఓకే, ఫస్ట్ అక్కడ క్రియేట్ చేసుకోవాలి, అక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేసుకోవాలి, ఆ తర్వాత మనం అరాకిల్లోకి వచ్చి అరాకిల్ డైరెక్టరీని క్రియేట్ చేసుకోవాలి. ఓకే, అండ్ టేబుల్ ఆల్రెడీ మనం క్రియేట్ చేస్తున్నాం. ఓకే, ఫస్ట్ డి కాలన్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుకోండి, ఎక్స్ప్లోరర్లోకి వెళ్ళి లేదంటే మై కంప్యూటర్లోకి వెళ్ళి, తర్వాత ఇక్కడికి వచ్చి టేబుల్ని క్రియేట్ చేయండి, ఆ తర్వాత ఈ టేబుల్తో పాటు ఇక్కడ డేటాబేస్లో ఒక లోకల్ డైరెక్టరీని దీన్ని రిఫర్ చేస్తూ మీరు ఇది లోకల్ డైరెక్టరీ క్రియేట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఇన్సర్ట్ ఇంటూ అని చెప్పి మన టేబుల్లోకి డేటాని ఇట్లా స్టోర్ చేస్తున్నాం. చూడొచ్చు ఇన్సర్ట్ ఇంటూ ఈఎంపీ అండర్ స్కోర్ రిజ్యూమ్, ఎంప్లాయీ నెంబర్ రిజ్యూమ్, ఆ రెండు ఫీల్డ్స్కి వాల్యూస్. ఇది నేను సంథింగ్ నెంబర్ ఇవ్వడం జరిగింది. బి ఫైల్ నేమ్, ఇప్పుడు మన ఫంక్షన్ ఇక్కడ యాక్టివ్ అవుతుంది. బి ఫైల్ నేమ్ ఆడ స్టోర్ చేసేటప్పుడు ఆ బి ఫైల్ లొకేషన్కి, బి ఫైల్ అనేది డేటా టైప్ కదా, ఆ బి ఫైల్ డేటా టైప్ తోటి రిజ్యూమ్ అనే ఫీల్డ్ క్రియేట్ అయ్యింది కాబట్టి ఇట్లాగే మనం స్టోర్ చేయాలి. ఆ బి ఫైల్ ఎక్కడ ఉంది? ఎక్కడ ఉందంటే మై డాక్యుమెంట్స్ కింద ఉండే డి కోలన్ డాక్యుమెంట్స్ అనే దాని కింద ఉంది. ఇది లోకల్ డైరెక్టరీ, మనం డేటాబేస్ డైరెక్టరీ. ఇదేం రిఫర్ చేస్తుంది? అగైన్ ఫిజికల్ డైరెక్టరీని రిఫర్ చేస్తుంది. దాంట్లో ఏముంది? రిజ్యూమ్ డాట్ డివోసిఎక్స్ ఉంది అనేది బి ఫైల్ అనే ఫంక్షన్ ద్వారా మనం ఆ లొకేషన్ని చెప్తున్నాం. బి ఫైల్ అనే ఫంక్షన్ ఇప్పుడు ఏం చేస్తుంది? ఈ రిజ్యూమ్ డాట్ డివోసిఎక్స్ ఎక్కడ ఉంది అని లొకేషన్ని చెప్తుంది. ఆ లొకేషన్ దేంట్లో స్టోర్ అయింది? మై అండర్ స్కోర్ డివోసి అనే డైరెక్టరీలో స్టోర్ అయింది. మై అండర్ స్కోర్ డివోసి డైరెక్టరీ ఎక్కడ ఉంది? డి కోలన్ డాక్యుమెంట్స్లో ఉంది. సో దట్స్ వాట్ వన్ రో ఇన్సర్ట్. మరి మీరు ఈ డేటాని చూసుకోవాలంటే కూడా జస్ట్ మీకు ఇట్లా సెలెక్ట్ బి ఫైల్ నేమ్ సో అండ్ సో ఇట్లా మీరు రిట్రై చేయొచ్చు. ఏం చూపిస్తుంది? జస్ట్ అది ఇదే చూపిస్తుంది. లేదంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ రిజ్యూమ్, అండ్ ఇక్కడ కూడా ఏం చూపిస్తుంది? అప్లై నెంబర్ చూపిస్తుంది. బి ఫైల్ నేమ్ ఈ డైరెక్టరీలో ఉంది, ఇది ఫైలు అనేసి చూపిస్తుంది. ఈ విధంగా బి ఫైల్ అనే డేటా టైప్ తోటి ఒక ఫీల్డ్ క్రియేట్ చేస్తే ఆ ఫీల్డ్ యొక్క ఇన్ఫర్మేషను యొక్క లొకేటర్ని క్రియేట్ చేసేదానికి ఇక్కడ బి ఫైల్ అనే దీన్ని వాడతాం. సో ఇన్ని స్టెప్స్ మీరు ఫాలో కావాలి ఆర్డర్లో. ఓకే, నెక్స్ట్ మీకు కార్డినాలిటీ అని ఉంది. కార్డినాలిటీ ఈ ఫంక్షన్ కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫంక్షన్. రిటర్న్స్ ది నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ నెస్టెడ్ టేబుల్.
అంటే ఫస్ట్ మీరు నెస్టెడ్ టేబుల్ అనే దాన్ని క్రియేట్ చేయాలి. నెస్టెడ్ టేబుల్ అంటే ఒక టేబుల్ లోపల ఇంకొక టేబుల్ని క్రియేట్ చేయడమే నెస్టెడ్ టేబుల్ అన్నమాట. ఇవంతా కూడా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కిందకి వస్తాయండి. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటాబేస్ మేనేజ్మెంట్ కిందకి వస్తాయి. బి ఫైల్ అయితేమి ఎల్ఓబి లార్జ్ ఆబ్జెక్ట్ డేటా టైప్స్ వాడుకుంటున్నాం కాబట్టి. అండ్ ఈ కార్డినాలిటీలో నెస్టెడ్ టేబుల్ కూడా దాని కిందకే వస్తుంది. మరి ఇది కూడా దీన్ని కూడా డిఫరెంట్ వేలో ఇంప్రూవ్మెంట్ చేయాలి. మామూలుగా మనం క్రియేట్ చేసే టేబుల్ సరిపోదు. నెస్టెడ్ టేబుల్ ఒక టేబుల్ లోపల మళ్ళీ ఇంకొక టేబుల్ని క్రియేట్ చేయాలి. దాంట్లో ఉండే ఆ నెస్టెడ్ టేబుల్లో ఉండే ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి అనేది చెప్పేదే కార్డినాలిటీ. మరి ఈ ఫంక్షన్ వర్క్ కావాలంటే కంపల్సరీగా ఈ నెస్టెడ్ టేబుల్లో ఉండే కాలము మనకి కావాలి. కాబట్టి ఇక్కడ కూడా జాగ్రత్తగా మీరు స్టెప్ బై స్టెప్ ఇట్లా ఇక్కడ ఇచ్చిన స్టెప్స్ని ఫాలో కండి. అండ్ ఆఫ్ కోర్స్ ఈ క్రియేట్ టైప్ వీటికి సంబంధించిందంతా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అని లాస్ట్లో వస్తుంది మీకు పిఎల్ఎస్క్యూఎల్ అయిన తర్వాత. బట్ ఇప్పుడు కాంటెక్స్ట్ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. ఫస్ట్ ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం. ఆబ్జెక్ట్ ఈజ్ ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో దేంట్లో అయినా సరే ఆబ్జెక్ట్ ఈజ్ కలెక్షన్ ఆఫ్ ఫీల్డ్స్ నాట్ ఏ సింగిల్ ఫీల్డ్. సో ఇక్కడ అడ్రస్ అనే దీన్ని క్రియేట్ చేస్తుంది. క్రియేట్ టైప్ అనేది ఒక స్టేట్మెంటు లేదంటే ఒక కమాండు. ఏ టైప్ని క్రియేట్ చేస్తున్నాం? అడ్రస్ యాజ్ ఆబ్జెక్ట్. ఇక్కడ అడ్రస్ అనేది ఒక ఆబ్జెక్ట్ లాగా క్రియేట్ చేస్తున్నాం. ఆబ్జెక్ట్ ఈజ్ అగైన్ కలెక్షన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్. సో ఇది ఒక ఆబ్జెక్ట్. మీకు డీటెయిల్గా లాస్ట్లో వస్తాయి. బట్ ఇక్కడ మనకి అడ్రస్ అంటే ఏముంటాయండి? స్ట్రీట్ సిటీ స్టేట్ జిప్ ఇట్లా ఎన్నైనా పెట్టుకోవచ్చు. దీని అంతా ఒక గ్రూప్గా క్రియేట్ చేస్తాం, దాన్నే ఆబ్జెక్ట్ అంటాం. అది క్రియేట్ టైప్ అనే స్టేట్మెంట్ ద్వారా క్రియేట్ చేయడం జరుగుతుంది. క్రియేట్ టైప్ ద్వారా మళ్ళీ టేబుల్ను కూడా క్రియేట్ చేయొచ్చు. సో అంటే కొత్త డేటా టైప్ని క్రియేట్ చేసినట్టు అనమాట. ఇక్కడ క్రియేట్ టైప్ అంటే కొత్త డేటా టైప్ని మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ టెక్నిక్స్ ద్వారా క్రియేట్ చేస్తున్నాం అని గుర్తుపెట్టుకోండి. అంటే మనకి వ్యాక్యారు ఇవన్నీ ఒక్కొక్క ఫీల్డ్కి సరిపడా ఉంటాయి కదా, ఒక ఫీల్డ్కి. బట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్కి కలిపి డిఫరెంట్ డేటా టైప్స్ తోటి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం. దట్ ఈస్ అడ్రస్ ఈజ్ న్యూ టైప్. ఓకే, అడ్రస్ కంపైల్డ్. ఓకే, అడ్రస్ అనేది ఒక కొత్త ఆబ్జెక్ట్ మనకి క్రియేట్ అయింది. మరి ఇక్కడ మీరు చూడొచ్చు టైప్స్ దీని కింద వెళ్తే మీకు కనిపిస్తుంది అడ్రస్. ఈ టేబుల్ కాదు ఇది. దట్ ఈస్ వన్ న్యూ డేటా టైప్ అనుకోండి. యాజ్ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ అంటే అల్టిమేట్గా నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ ఫీల్డ్స్ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ టైప్ని ఈ ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకొని క్రియేట్ టైప్ అడ్రస్సెస్ అంటే నెంబర్ ఆఫ్ అడ్రస్లు స్టోర్ చేసుకునే దానికి ఈజ్ టేబుల్ ఆఫ్ అడ్రస్. ఈ ఆబ్జెక్ట్ని బేస్ టేబుల్ కాదు, అది టేబుల్ కాదు, కలెక్షన్ ఆఫ్ మీకు కలెక్షన్ ఆఫ్ ఫీల్డ్స్ అనుకోండి, కలెక్షన్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఫీల్డ్స్ అనుకోండి. దాన్ని యూజ్ చేసుకొని మనం ఇక్కడ ఇంకొక టైప్ని క్రియేట్ చేస్తున్నాం. ఇది కూడా టేబుల్ కాదు, మనం రెగ్యులర్గా క్రియేట్ చేసే టేబుల్ కాదు ఇది. అడ్రస్సెస్ అనేది ఇది కూడా వన్ టైప్ అంటే ఆఫ్ ద టైప్ టేబుల్. ఇవన్నీ కూడా కొత్త డేటా టైప్స్ క్రియేట్ చేస్తున్నాం అనుకోండి. మామూలుగా ఈ ఆబ్జెక్ట్లో ఒక సింగిల్ అడ్రస్సే స్టోర్ అవుతుంది ఇక్కడ. బట్ క్రియేట్ టైప్ అడ్రస్సెస్ ఈజ్ టేబుల్ ఆఫ్ అడ్రస్ అని చెప్పాను. ఈ ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని మళ్ళీ ఒక అడ్రస్సెస్ అనే ఇంకొక కొత్త టైప్ని క్రియేట్ చేస్తున్నాం. సో చూడండి, దీని ఫంక్షనాలిటీకి వస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో టైప్ అడ్రస్సెస్ క్రియేటెడ్ సో ఇక్కడ రిఫ్రెష్ అనండి. ఇది వేరే, ఇది వేరే, ఇదేమో ఆబ్జెక్టు, ఇదేమో
ఇదేమో లైక్ ఇక్కడ మీరు చూడొచ్చు అడ్రస్ అనగానే ఇది వచ్చింది అడ్రస్సెస్ అనగానే మీకు కొత్త టైప్ క్రియేట్ అయింది ఇంకొక టైప్ దిస్ ఇస్ నాట్ టేబుల్ యాక్చువల్లీ ఈజ్ టేబుల్ ఆఫ్ అడ్రస్సెస్ అన్నాం టేబుల్ ఆఫ్ అడ్రస్ అన్నాం ఈ ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకొని అడ్రస్సెస్ అన్నీ స్టోర్ చేసేదానికి టేబుల్ లాగా దీన్ని క్రియేట్ చేసాం బట్ ఇట్స్ నాట్ ద ఫిజికల్ టేబుల్ వాట్ యు ఆర్ క్రియేటింగ్ ఇంకా చెప్పాలంటే ఇవి టెంపరవరీ టేబుల్ వేరియబుల్స్ అని చెప్పేసి అంటారు ఇది ఒక వేరియబుల్ ఇదొక వేరియబుల్ అనుకుందాం ఓకే ఇప్పుడు మనకేంటి కావాలి ఇప్పుడు యాక్చువల్గా మనం టేబుల్ని క్రియేట్ చేస్తున్నాం సో దట్ ఈజ్ క్రియేట్ టేబుల్ కస్టమర్స్ కస్టమర్స్ అనే టేబుల్ ఆల్రెడీ ఉందా లేదా ఆ పేరుతోటి చూద్దాం కస్టమర్ అని ఉంది కస్టమర్స్ లేదు కాబట్టి వీ కెన్ క్రియేట్ క్రియేట్ టేబుల్ కస్టమర్స్ కస్టమర్ ఐడి నంబర్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం నంబర్ ఆఫ్ సంథింగ్ సైజ్ కూడా పెట్టుకోండి ADDR దిస్ ఈజ్ వన్ ఫీల్డ్ ఇట్ ఈస్ ఫాలోయింగ్ అడ్రస్సెస్ ఇట్ ఈస్ ఫాలోయింగ్ అడ్రస్సెస్ అడ్రస్సెస్ అంటే ఏంటి అది ఆల్రెడీ క్రియేట్ చేస్తున్న టెంపరవరీ టేబుల్ అంటే అడ్రస్సెస్ అనేది ఇక్కడ మనం ఒక టైప్ క్రియేట్ చేసాం దీన్ని బేస్ చేసుకుని ఒక ఫీల్డ్ని ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం అంటే మనకి మామూలుగా ఒక ఫీల్డ్ తీసుకున్నప్పుడు సపోజ్ అడ్రస్ అనగానే మనం ఏమిస్తాం అడ్రస్కి వేర్ క్యార్ అని ఇస్తున్నాం వేర్ క్యార్ ఆఫ్ 30 or 40 ఇస్తాం ఇదేంటిది వాడిచ్చేసిన వేర్ క్యార్ 2 అనేది మనకి ఆల్రెడీ వాడిచ్చేసిన డేటా టైప్ అరాకిల్లో దీంట్లో 30 క్యారెక్టర్స్ మాత్రమే మనం స్టోర్ చేయగలం బట్ ఇప్పుడు అడ్రస్సెస్ అనేది డిఫరెంట్ ఎలిమెంట్స్ని స్టోర్ చేసుకోగలుగుతుంది ఎందుకంటే ఈ అడ్రస్సెస్ అనేది ఒక కొత్త టైపు కొత్త డేటా టైప్ మనం క్రియేట్ చేసింది అది మళ్ళీ దేని బేస్ చేసుకుంది అడ్రస్ అనే ఆబ్జెక్ట్ని బేస్ చేసుకుంది దీంట్లో స్ట్రీట్ సపరేట్గా ఉంటుంది సిటీ సపరేట్గా ఉంటుంది స్టేట్ సపరేట్గా ఉంటుంది అంటే డిఫరెంట్ డేటా టైప్స్ని ఒక గ్రూప్గా చేసి ఒక కొత్త డేటా టైప్ని మనం క్రియేట్ చేస్తాం సో దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఏం చేస్తున్నాం ఒక ఫీల్డ్ని ADDR అనే ఒక ఫీల్డ్ని క్రియేట్ చేసాము ఇక్కడ కింద దీన్ని ఏం చేస్తామంటే నెస్టెడ్ టేబుల్ ADDR స్టోర్ యాజ్ కస్టమర్ అడ్రస్సెస్ అని ఇచ్చాం నెస్టెడ్ టేబుల్ లాగా ఇది స్టోర్ అవుతుంది ADDR అనేది ADDR అనేది ఇప్పుడు ఒక నెస్టెడ్ టేబుల్ని క్రియేట్ చేస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి ఓకే సో ఒక టేబుల్ని క్రియేట్ చేసాం ఫస్ట్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం ఆ ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని ఒక కొత్త టేబుల్ టైప్ని క్రియేట్ చేసాం ఈ టైప్ని బేస్ చేసుకొని ఒక ఫీల్డ్ ఒరిజినల్గా మనం టేబుల్లో ఇక్కడ ఫిజికల్ టేబుల్ని మనం క్రియేట్ చేస్తున్నాం సో ఇక్కడ మీరు చూడొచ్చు అడ్రస్సెస్ అనేది ఎలా ఉంటుందో సో ఇక్కడ చూడండి కస్టమర్ ఐడి ADDR అని ఉంది కస్టమర్ అడ్రస్సెస్ అని ఇక్కడ మళ్ళీ సపరేట్గా వచ్చింది సో దీంట్లో ఏమున్నాయండి దీంట్లో ఏముంటాయి ఒక టేబుల్ క్రియేట్ అయింది బట్ ఇది దీనికి సపోర్ట్ చేస్తుంది ఇది నెస్టెడ్ టేబుల్ అన్నమాట ఓకే నెస్టెడ్ టేబుల్ దీంట్లో మీరు కాలమ్స్ ఇవన్నీ చూసినట్లయితే మామూలు టేబుల్ లాగా కనిపించదు కాలం నేమ్ డేటా టైపు నల్లబుల్ ఇట్లా గ్రూప్ ఉంటాయి ఎందుకంటే గ్రూప్ ఆఫ్ ఫీల్డ్స్ కాబట్టి ఇది సో దీనికి సపోర్టింగ్గా ఈ టేబుల్ కూడా మనకి క్రియేట్ అయింది ఇప్పుడు ఇది నెస్టెడ్ టేబుల్ సో ఇప్పుడు ఏంటంటే ఒక మన ఫిజికల్ టేబుల్ని క్రియేట్ చేసాం దానికి వాల్యూస్ ఎట్లా ఇన్సర్ట్ చేయాలంటే ఇలాగా ఇన్సర్ట్ చేయాలి ఇన్సర్ట్ ఇన్ టు కస్టమర్స్
ఏం కావాలి మనకి? కస్టమర్ ఐడి, ఎంప్లాయ్ నెంబర్, సారీ కస్టమర్ ఐడి 1 అని ఇవ్వడం జరిగింది. అడ్రస్సెస్ ఇది మళ్ళీ దాని కింద ఏం చేసాం, అడ్రస్సెస్ 101 ఫస్ట్. అడ్రస్సెస్లో ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయి మనకి ఇక్కడ? స్ట్రీట్, సిటీ, స్టేట్, జిప్. ఇది స్ట్రీట్, ఇది మనకి ఏంటది సిటీ, ఇది స్టేట్, ఇది జిప్ నెంబర్. సో 4 ఫీల్డ్స్ అడ్రస్సెస్ కింద. ఇది ఫస్ట్ అడ్రస్సు అండ్ సెకండ్ అడ్రస్సు ఇట్లా 2 రావడం జరిగింది. 2 అడ్రస్లు ఈ పర్టికులర్ కస్టమర్ ఐడికే ఉన్నాయి. సో దిస్ ఈజ్ వాట్ ద వే టు ఇన్సర్ట్ డేటా ఇన్ టు నెస్టెడ్ టేబుల్. మొత్తానికి మనం 2 ఫీల్డ్స్లోకే డేటాని ఎంటర్ చేసింది. ఇది ఒక ఫీల్డ్, ఇది మొత్తం ఒక ఫీల్డ్. బట్ అడ్రస్సెస్ అనేటివి ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని ఉన్నాయి కాబట్టి ఆబ్జెక్ట్ దేని బేస్ చేసుకుని, ఆబ్జెక్ట్ వేరే నెస్టెడ్ టేబుల్ని బేస్ చేసుకుంది కాబట్టి నెస్టెడ్ టేబుల్ అనేది ఆబ్జెక్ట్ని బేస్ చేసుకుంది కాబట్టి ఆబ్జెక్ట్లో ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయో ఆ ఫీల్డ్స్ ఇండివిజువల్గా ఇవ్వచ్చు. ఇది ఒక ఆబ్జెక్టు, ఇది ఒక ఆబ్జెక్టు, ఇట్లా 2 అడ్రస్లు మనం ఒకేసారి దీంట్లో స్టోర్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఒక కస్టమర్ ఐడి 2 అడ్రస్సెస్ బికాస్ ADDR ఈజ్ కలెక్షన్ ఆఫ్ అడ్రస్సెస్. ఇప్పుడు మీరు మామూలుగా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ అనండి, ఏమొస్తుందో చూడండి. సో నెంబర్ 1 అది కస్టమర్ ఐడి అండ్ ఇది ఫస్ట్ అడ్రస్, సెకండ్ అడ్రస్. ఇది సెకండ్ ఫీల్డ్ యొక్క టోటల్ డేటా ఇక్కడ వచ్చింది. ఇప్పుడు మన ఫంక్షన్ యొక్క యూజ్ ఏంటి ఇక్కడ? కార్డినాలిటీ అనే ఫంక్షన్ అడ్వాన్స్డ్ ఫంక్షన్గా ఉంది, దాని గురించి ఇవన్నీ క్రియేట్ చేశాం. ఎందుకంటే మామూలు టేబుల్లో ఉండే కాలంకి ఇది కార్డినాలిటీని చూపించలేదు, అందుకనే నెస్టెడ్ టేబుల్ కాలము మనకి అవసరమైంది. ఇప్పుడు దీనికి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి అనేది కార్డినాలిటీ ఇప్పుడు చూపిస్తుంది. సో నెస్టెడ్ టేబుల్ కాలం ఏంటి ఇక్కడ? నెస్టెడ్ టేబుల్ కాలం అల్టిమేట్గా మీకు ఇది ADDR అనేది నెస్టెడ్ టేబుల్ కాలం, దాంట్లో అడ్రస్సెస్ అన్నీ స్టోర్ అవుతున్నాయి. ఇప్పుడు దీని కార్డినాలిటీని, ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి అని ఇప్పుడు మనం చూడవచ్చు. 2 ఎలిమెంట్స్ ఉన్నాయి దాంట్లో, 2 అడ్రస్లే కదా మనం స్టోర్ చేసింది. దట్స్ వాట్ కార్డినాలిటీ, 2 అడ్రస్లు స్టోర్ చేసాం. ఓకే, సో ఇది డీటెయిల్గా ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ టెక్నిక్స్ అన్నీ లాస్ట్లో వస్తాయి కాబట్టి ఇప్పుడేమి కంగారు పడకండి. మీరు జస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారా, ఒక టైప్ అని క్రియేట్ టైప్ ద్వారా, ఆ ఆబ్జెక్ట్ని బేస్ చేసుకుని ఒక క్రియేట్ టైప్ ద్వారానే మళ్ళీ ఒక టేబుల్ వేరియబుల్ క్రియేట్ చేశారా, దాన్ని బేస్ చేసుకొని మన ఒరిజినల్ టేబుల్ క్రియేట్ చేస్తే నెస్టెడ్ టేబుల్, అప్పుడు దాంట్లోకి డేటా ఎట్లా ఇన్సర్ట్ చేయాలి, కార్డినాలిటీ ఎలా చూడాలి, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి దాంట్లో, 2 అడ్రస్లు, 3 అడ్రస్లు ఇస్తే 3 అడ్రస్లు, ఎన్ని అడ్రస్లైనా ఇచ్చుకోవచ్చు అక్కడ, అది నెస్టెడ్ కాబట్టి. ఓకే, ఇది దీనికోసం మనం ఇవంతా చేయాల్సి వచ్చింది, కార్డినాలిటీ అనే ఫంక్షన్ ఎట్లా వర్క్ అవుతుంది అనే దానికి. ఓకే, నెక్స్ట్ రిమైనింగ్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఇవి. కొలీస్ అనేది ఉంది, కొలీస్ అండ్ NVL అనే ఫంక్షన్ కూడా ఉంటుంది అండ్ LNNVL ఇది కూడా ఉంటుంది, NANVL ఇవన్నీ కూడా, NVL 2 ఇవన్నీ కూడా ఒక కేటగిరీ ఆఫ్ ఫంక్షన్స్ అండి. ఇవి ఎప్పుడు యూజ్ అవుతాయంటే నల్స్, నల్ వాల్యూస్ ఉన్నప్పుడు మనం వీటిల్ని ఇంప్లిమెంట్ చేసి ఆ నల్ వాల్యూస్ బదులు ఏదైనా వేరే వాల్యూస్ని ప్లేస్ రీప్లేస్ చేసుకునేదానికి కానీ అట్లాంటి వాటికి ఉపయోగపడతాయి. బట్ ఇప్పుడు నేను చూపించిన కొలీస్ కావచ్చు, NVL కావచ్చు, NANVL కావచ్చు, NVL 2 కావచ్చు, ఇవన్నీ కూడా
డిఫరెన్స్, లిటిల్ బిట్ డిఫరెన్స్ విల్ బి దేర్. ఆ డిఫరెన్స్ ఏంటనేది ఎగ్జాంపుల్స్ చూద్దాం. కొలీస్ ఫంక్షన్ రిటర్న్స్ ది ఫస్ట్ నాన్ నల్ ఎక్స్ప్రెషన్ ఇన్ ద లిస్ట్. ఇఫ్ ఆల్ ఎక్స్ప్రెషన్స్ ఎవల్యూట్ టు నల్, దెన్ ద కొలీస్ ఫంక్షన్ విల్ రిటర్న్స్ నల్. ఫస్ట్ నాన్ నల్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అది ఎలా ఉంటుందంటే, సెలెక్ట్ కొలీస్ కొలీస్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఎన్నైనా ఇవ్వచ్చు కదా, ఫస్ట్ది నల్ అనిస్తాను, మళ్ళీ కూడా నల్ అనిస్తాను, తర్వాత నేను సంథింగ్ 450 అనిస్తాను. సో ఫ్రమ్ డ్యూయల్ అంట. సో ఫస్ట్ నాన్ నల్ వాల్యూ ఏది ఉంది, 450 ఉంది, అది తీసుకొస్తుంది. లేదు థర్డ్ కూడా నేను లైక్ ఇక్కడ కూడా నల్ అనే ఇస్తాను. ఇప్పుడు ఫోర్త్ది 50 అని ఇస్తాను. ఆ ఫోర్త్ది ఇట్లా చెక్ చేసుకుంటే ఎన్ని వాల్యూస్ ఉన్నాయో అన్నిటిని చెక్ చేసుకుంటుంది. ఎప్పుడైతే నాన్ నల్ వాల్యూ ఉందో దాన్ని ఇక్కడ మనకి ఇస్తుంది. మరి ఇది ఎలా యూజ్ అవుతుంది మనకి యాక్చువల్ డేటాబేస్ టేబుల్స్ మీద ఇంప్లిమెంట్ చేసేటప్పుడు చూస్తే మనం ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఎన్విఎల్కి కొలీస్కి వీటికి కూడా డిఫరెన్స్ ఉంది, అదేంటనేది చూద్దాం. మరి ఇక్కడ కొలీస్ అనేది మనకి ఎస్క్యూఎల్ ఆన్సీ 92 స్టాండర్డ్స్ ప్రకారం వస్తుందండి. అంటే ఎస్క్యూఎల్లో ప్రతి ఒక్క ఎస్క్యూఎల్లో అది అరాకిల్ ఎస్క్యూఎల్ మనం వాడుతున్నాం, అలా కాకుండా ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్లో కూడా ఎస్క్యూఎల్ ఉంటుంది, మై ఎస్క్యూఎల్లో కూడా ఎస్క్యూఎల్ ఉంటుంది, బట్ అన్నిటిలో కూడా కొలీస్ ఫంక్షన్ని మెయిన్గా వాడడం జరుగుతుంది. ఎందుకంటే ఇది స్టాండర్డ్స్ని ఎస్క్యూఎల్ ఆన్సీ 92 స్టాండర్డ్స్ని ఫాలో అవుతుంది, బట్ ఎన్విఎల్ ఫంక్షను ఆ స్టాండర్డ్స్ని ఫాలో కాదు. ఇది అరాకిల్లో మాత్రమే ఉంటుంది, అన్నిటిలో ఉండదు. అందుకనే వైల్ ఎన్విఎల్ ఫంక్షన్ ఈజ్ అరాకిల్ స్పెసిఫిక్, నాట్ ఇన్ ఆల్ అదర్ ఎస్క్యూఎల్స్. అన్ని ఎస్క్యూఎల్లో కొలీస్ అనే ఉంటుంది, కాబట్టి ఎక్కడైనా అవసరమైతే మీకు ఎన్విఎల్ కాకుండా కొలీస్ మాత్రమే వాడండి. ఎందుకంటే ఒక మీరు ప్రోగ్రామింగ్ ఒక లెంతీ ప్రాజెక్ట్ చేసేటప్పుడు డిఫరెంట్ డేటాబేసెస్ నుంచి డేటా రావచ్చు. మీరు ఎన్విఎల్ని ఇంప్లిమెంట్ చేశారంటే ఎన్విఎల్ బిహేవియర్ వేరే విధంగా ఉంటుంది, కొలీస్ బిహేవియర్ వేరే విధంగా ఉంటుంది, కాబట్టి అక్కడ కాస్త క్లాష్ అయ్యే ఇది ఉంటుంది. కాబట్టి మోస్ట్లీ మీరు కొలీస్నే వాడండి. స్టార్టింగ్లో అయితే కొలీస్ ఉండేది కాదు అరాకిల్లో, ఓన్లీ ఎన్విఎల్లే ఉండేది. ఎప్పుడైతే ఈ స్టాండర్డ్స్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చారో అప్పుడు కొలీస్ ఫంక్షన్ని పెట్టడం జరిగింది. సో దిస్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఫంక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నల్ ఏ బి ఇట్లా ఇచ్చాను. ఇలా ఇచ్చినప్పుడు ఏమొస్తుంది, ఫస్ట్ నాన్ నల్ వాల్యూ ఏ ఉన్నది కాబట్టి తర్వాత ఎన్ని ఇచ్చినా సరే మనకు అనవసరం, ఇది ఏని ప్రింట్ చేస్తుంది. ఇక్కడైతే 1 అని ప్రింట్ చేస్తుంది, ఫస్ట్ వాల్యూ నాన్ నల్ వాల్యూ కాబట్టి. మరి ఇక్కడ మనకి ఈ దీన్ని కొలీస్ని మనం మన టేబుల్లో ఇంప్లిమెంట్ చేసాము అనుకోండి, కమిషన్ కామా మామూలుగా ఈ కొలీస్ ఫంక్షన్ యూజ్ చేయకుండా మనం కమిషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సెలెక్ట్ ఈఎంపిఎన్ఓ కామా కమిషన్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్. చూడండి అందరికీ కమిషన్ లేవు, ఇదంతా ఇక్కడ నల్ ఉంది. వీడికి సెకండ్ వాడికి 300 ఉంది, తర్వాత 500 ఉంది, తర్వాత నల్ ఉంది, తర్వాత 1400 ఉంది, మిగతా వాళ్ళకి నల్ ఉంది. వీడికి 0 ఉంది, ఓకే పర్లేదు నల్ కాదు ఇది, మిగతా వాళ్ళకి నల్ ఉంది. నేను ఇప్పుడు ఏమనుకుంటాను, ఎక్కడైతే నల్ వాల్యూ ఉందో అక్కడ నాకు వేరే వాల్యూ రావాలి. సో
there I am going to implement this police function. So that is MPLO intaku mundaru lagane police commission ఎవరికైతే నల్గా ఉందో అసలేమీ లేదో వాళ్ళకి 100 రూపీస్ కమిషన్ వచ్చేటట్లు నేను చేయాలి. కమిషన్ ఉంటే ఓకే, లేకపోతే 100 వస్తుంది. ఇప్పుడు చూడండి, సారీ కొలీస్ నాట్ ఫ్రమ్ డ్యువల్ ఎంప్లాయీ టేబుల్. ఫస్ట్ వాడికి నల్ ఉంది కాబట్టి ఇది దాని ప్లేస్లో నల్ ఉంటే నెక్స్ట్ నాన్ నల్ వాల్యూ ఏముంది ఇక్కడ 100 ఉంది, అదే వస్తుంది. ఇక్కడ 300 ఉంది, ఓకే దాన్ని వదిలేస్తుంది. తర్వాత 500 ఉంది, దాన్ని వదిలేస్తుంది. నెక్స్ట్ నల్ వాల్యూ వచ్చింది దాని ప్లేస్లో. 100 అయితే 100, 1000 అయితే 1000, లేదంటే 0s పెట్టుకోండి. నల్ కాకుండా 0 పెడదాం. ఎక్కడైతే నల్స్ ఉన్నాయో ఆ ప్లేస్లో మొత్తం 0s వచ్చేస్తాయి. చూడండి, ఒక ముగ్గురికి మాత్రమే యాక్చువల్గా కమిషన్ ఉంది, మిగతా వాళ్ళకి కమిషన్ లేదు. లేకపోగా అక్కడ నల్ వాల్యూస్ ఉన్నాయి, నల్ వాల్యూస్ బదులు 0s మనం సెలెక్ట్ చేసాం. ఓకే, మరి ఇది జస్ట్ సెలెక్ట్ చేసామంటే అప్డేట్ చేయలే టేబుల్ని. మళ్ళీ మామూలుగా చూస్తే టేబుల్లో ఈ కొలీస్ తీసేసి చూస్తే టేబుల్లో అయితే మనకి మామూలుగానే ఆ నల్ వాల్యూసే కనిపిస్తాయి. మీరు వాటిని ఏం చేసుకోవాలి, అప్డేట్ చేసుకోవాలి. ఇదే కొలీస్ ఫంక్షన్ యూజ్ చేసుకొని ఈ డేటాను కావాల్సి ఉంటే అప్డేట్ చేసుకోవచ్చు నల్ వాల్యూస్ లేకుండా. బట్ నాట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ అప్డేట్ హియర్, జస్ట్ హౌ టు ఇంప్లిమెంట్ ద కొలీస్ అనేది మాత్రమే చూపిస్తున్నాను ఎలా వర్క్ అవుతుంది అనేది. మరి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎన్విఎల్ అండ్ దిస్ కొలీస్? రెండు కూడా సేమ్ రిటర్న్ చేస్తాయి. మరి బట్ ఇక్కడ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒక డిఫరెన్స్ చూసాం, కొలీస్ అనేది ఎస్క్యూఎల్ ఆన్సీ స్టాండర్డ్ని ఫాలో అవుతుంది. రెండో డిఫరెన్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈ రెండింటిని తీసుకున్నాను, రెండింటిని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, రెండు ఏం తీసుకొచ్చాయి, 1 1 తీసుకొచ్చాయి. ఎందుకంటే ఫస్టే మనకి ఫస్టే వాల్యూ ఉంది, తర్వాత నల్ ఉంది, కాబట్టి ఆ 1 1 రెండు తీసుకొచ్చాయి. జస్ట్ కొలీస్ ఆఫ్ లేదంటే ఫస్ట్ నల్ పెట్టి 1 పెట్టినా కానీ 1 తీసుకొస్తాయి. రెండు ఇక్కడ 1 1 అనే వాల్యూనే తీసుకొచ్చాయి, ఎటువంటి డిఫరెన్స్ లేదు. బట్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే, సపోజ్ సి దిస్ ఈస్ ద స్టేట్మెంట్ విచ్ ఈస్ హ్యావింగ్ రాంగ్ ఎక్స్ప్రెషన్. 1/0 అనేది కరెక్ట్ కాదు, అర్థమెటిక్ ఎర్రర్ అది. 0 తోటి ఏ నెంబర్ని కూడా డివైడ్ చేయకూడదు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ అయితే మనకు కావాల్సిన నాన్ నల్ వాల్యూ వచ్చేసింది కదా. ఇక్కడ ఇది ఎర్రర్ వచ్చినా ఏం పర్లేదు, ఫస్ట్ మనకి వాల్యూ వచ్చేసింది కాబట్టి డైరెక్ట్గా ఈ రిజల్ట్ వచ్చేస్తుంది. ఇదే నేను ఎన్విఎల్ని అప్లై చేశాను అంటే, ఎన్విఎల్ అంటాను ఇప్పుడు, ఎర్రర్ని రైట్ చేస్తాను. చూడండి, డివిజర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఇక్కడ వచ్చేసింది కదా రిజల్ట్, మళ్ళీ దీంతో పని లేదు. ఈ రిజల్ట్ని ఇవ్వకపోగా ఎర్రర్ని తీసుకొచ్చి మనకి చూపిస్తుంది. అది ఎన్విఎల్కి కొలీస్కి డిఫరెన్స్. ఎప్పుడైతే రిజల్ట్ వచ్చిందో అవుట్పుట్ ఇమీడియట్గా ఇచ్చేస్తుంది కొలీస్. బట్ ఇది ఇట్ విల్ గో ఫర్ అదర్ ఎక్స్ప్రెషన్స్. అదనమాట 2 differences. మరి ఇక్కడే మనం ఎల్ఎన్ ఎన్విఎల్, ఎన్ఏ ఎన్విఎల్, ఎన్విఎల్ 2 అనేటివి కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. మరి ఎన్ఏ ఎల్ఎన్ ఎన్విఎల్, ఎల్ఎన్ ఎన్విఎల్ ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చూద్దాం. లాజికల్
నాట్ నల్ వాల్యూ, లాజికల్ నాట్ నల్ వాల్యూ. దీని ఫుల్ ఫామ్ ఎల్ఎన్ఎన్విఎల్ అంటే యూజ్డ్ ఇన్ ద వేర్ క్లాస్ ఆఫ్ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్ టు ఎవల్యుయేట్ ఏ కండిషన్ వెన్ వన్ ఆఫ్ ద ఆపరెంట్స్ మే కంటెయిన్ ఏ నల్ వాల్యూ. సో ఎక్కడ యూజ్ చేస్తామని చెప్పాము, మోస్ట్లీ వేర్ క్లాజ్లో యూజ్ చేయడం జరుగుతుంది అని చెప్పాం. సో ఇక్కడ మనకి చూడండి, వేర్ కమిషన్ గ్రేటర్ దాన్ జీరో అన్న కౌంట్ని చూపించమన్నా. కమిషన్ గ్రేటర్ దాన్ జీరో ఉన్నటివి అక్కడ మూడే, ముగ్గురికే కదా కమిషన్ ఉంది, ఆ మూడు కౌంట్ చూపిస్తుంది. దీని ప్లేస్లో నేను ఎల్ఎన్ఎన్విఎల్ని ఇంప్లిమెంట్ చేస్తాను. ఎల్ఎన్ఎన్విఎల్ ఆఫ్ కమిషన్ గ్రేటర్ దాన్ జీరో ఇట్లా ఇచ్చాను. ఏమొచ్చాయి, 11 వచ్చాయి. 11 ఎందుకు వచ్చాయి, మీకు ఈ ఎక్కడైతే గ్రేటర్ దెన్ జీరో అన్నది ది కండిషన్ ప్రకారం యూజ్డ్ వేర్ క్లాజ్ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్ టు ఎవల్యుయేట్ ఏ కండిషన్ వెన్ వన్ ఆఫ్ ద ఆపరెంట్స్ మే కంటెయిన్ ఏ నల్ వాల్యూ. మరి ఇప్పుడు ఆ కండిషన్ ఎక్కడైతే మామూలుగా ట్రూ వస్తుందో అప్పుడు ఎల్ఎన్ఎన్విఎల్ రిటర్న్స్ ఫాల్స్, ఫాల్స్ వస్తే ట్రూ, అన్నోన్ వస్తే ట్రూ, ఇట్లా రిటర్న్ చేస్తుంది. మరి మనం ఇచ్చిన కమిషన్ గ్రేటర్ దెన్ జీరో అన్నప్పుడు ఇంతకు ముందర ఎన్ని వచ్చాయి, 3 రికార్డ్స్ వచ్చాయి. అంటే కమిషన్ గ్రేటర్ దెన్ జీరో అన్నప్పుడు ట్రూ అనేది ఎప్పుడు వచ్చింది, 3 సందర్భాల్లోనే వచ్చింది. ముగ్గురికే కమిషన్ గ్రేటర్ దెన్ జీరో ఉంది. మీరు ఇక్కడ డేటాను చూసినట్లయితే వీడికి, 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 ఆ 3 సందర్భాల్లోనే ట్రూ అవుతుంది, మిగతా అన్ని ఫాల్స్లే. మరి ఇది ట్రూ అయినప్పుడు ఎల్ఎన్ఎన్విఎల్ ఏం చేస్తుంది, ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది, రివర్స్ అన్నమాట. 11 కౌంట్ వచ్చే, సపోజ్ ఎల్ఎన్ఎన్విఎల్ ఈక్వల్ టు 0 అంట, కమిషన్ ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడండి 13 వచ్చి కమిషన్ ఈక్వల్ టు 0 ఒకటే ఉంది, ఒకటికే కమిషన్ 0గా ఉంది, మిగతా అన్నీ కూడా కమిషన్ ఎయిదర్ నాన్ జీరో లేదంటే నల్ ఉన్నాయి. కాబట్టి ఎల్ఎన్ఎన్విఎల్ ఏం చేస్తుందంటే లాజికల్ నాట్ నల్ వాల్యూ అనేది చూసుకొని దానికి మనకి ఇది ట్రూ అయితే కండిషన్, ట్రూ అయితే ఫాల్స్, ఫాల్స్ అయితే ట్రూ, ఇట్లా రిటర్న్ చేస్తూ ఉంటుంది. అట్లానే నాన్ నాట్ ఏ నెంబర్ అంటాం, నాన్ వాల్యూ అంటాం. ఎన్ఏఎన్విఎల్ ఫంక్షన్ లెట్ యు సబ్స్టిట్యూట్ ఏ వాల్యూ ఫర్ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ సచ్ యాజ్ బైనరీ ఫ్లోట్ ఆర్ బైనరీ టేబుల్ వెన్ ఏ నాన్ వాల్యూ ఈజ్ ఎన్కౌంటర్డ్. దిస్ ఈస్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ టు కన్వర్ట్ నాన్ వాల్యూస్ టు నల్ ఆర్ జీరో. నాన్ వాల్యూస్ ఎక్కడైతే ఉన్నాయో రీప్లేస్ విత్ నాన్ ఎన్ఏఎన్విఎల్ ఆఫ్ వాల్యూ రీప్లేస్ విత్, దేంతో రీప్లేస్ చేయాలి. ఇప్పుడు ఇంతకు ముందర నల్ కొలీస్ కానీ ఎన్విఎల్ కానీ ఏం చేసాయి, నల్ కనిపిస్తే దానికి 100 జీరోనో పెట్టాం. ఇక్కడ ఏంటంటే నాన్ కనిపిస్తే, నాట్ ఏ నెంబర్ అనేది కనిపిస్తే అప్పుడు ఏ దేంతో రీప్లేస్ చేయాలి అనేది చెప్తుంది. మరి దీనికి మనం సపరేట్గా ఒక టేబుల్ని క్రియేట్ చేసుకోవాలి, మామూలు టేబుల్స్ పనికిరావు. ఎందుకంటే ఇక్కడ మీరు చూడొచ్చు బైనరీ ఫ్లోట్ ఆర్ బైనరీ నెంబర్ వాటిల్లోనే నాన్ను మనకి ఇవ్వడం కుదురుతుంది, వాటికే ఇక్కడ
ప్లేస్ ఉంటుంది అనమాట, మనం ఇప్పుడు టెస్ట్ చేయాలి అంటే. నేను ఒక టేబుల్ని క్రియేట్ చేస్తున్నా. ఈ టేబుల్లో ఒక ఫీల్డ్ బైనరీ ఫ్లోట్ ఫీల్డ్ ఉంది. బైనరీ ఫ్లోట్ కానీ లేదంటే బైనరీ నంబర్ అని కానీ ఆ రెండు డేటా టైప్స్ని వాడుకోవచ్చు అని చెప్పారు. సో క్రియేటెడ్ ఎగ్జాంపుల్ టేబుల్ క్రియేట్ అయింది. దాంట్లో ఒక ఫీల్డ్ మనకి బైనరీ ఫ్లోట్గా ఉంది, ఈఎక్స్ ఎన్ఓ సాలరీ, సాలరీ ఈజ్ బైనరీ ఫ్లోట్ అంది. మరి దీంట్లోకి నేను వాల్యూస్ని ఇన్సర్ట్ చేస్తానండి. ఇవి వాల్యూస్ని ఇన్సర్ట్ చేస్తాను. ఫస్ట్దేమో ఫ్లోటింగ్ వాల్యూ డైరెక్ట్గా ఇచ్చాం, మిగతా రెండు కూడా నాన్ అని ఇచ్చాం విత్ ఇన్ కొటేషన్లో నాన్. ఈ బైనరీ ఫ్లోట్కి బైనరీ నెంబర్కి నాన్ని ఇవ్వచ్చు, యాక్సెప్ట్ చేస్తుంది విత్ ఇన్ కొటేషన్లో. నాన్ అనేది ఇది వాల్యూ కాదు, నాట్ ఏ నంబర్ అని అర్థం. అన్నౌండ్ అనుకోండి, ఏదో ఇట్లా మనం స్టోర్ చేస్తాం. సో ఇప్పుడు మనం మీరు దీన్ని సెలెక్ట్ చేసి చూడండి కావాల్సి ఉంటే. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎక్స్. ఫస్ట్దేమో ఫ్లోటింగ్ నెంబర్ వచ్చింది, తర్వాత నాన్ నాన్ అని వస్తుంది. ఈ నాన్ని రీప్లేస్ చేయాలి అనుకుంటే మనం ఈ ఎన్ఏఎన్విఎల్ని వాడడం జరుగుతుంది. సో ఎక్కడైతే నాన్ ఉందో దాని ప్లేస్లో ఏం పెట్టాం, ఏం తీసుకురామన్నాం, జీరో అని తీసుకురామన్నాం. జీరోస్ తీసుకొచ్చు, జీరో కాకపోతే నాన్కి బదులు 10 పెట్టుకోండి. అది కాస్త ఫ్లోటింగ్ నెంబర్ కాబట్టి ఆ విధంగా ఫ్లోటింగ్ పాయింట్లో ఇట్లా చూపిస్తుంది. ఓకే, ఇట్లా నాన్ వాల్యూస్ని రీప్లేస్ చేసేదానికి ఎన్ఏఎన్విఎల్ వాడడం జరుగుతుంది. తర్వాత ఇట్లాంటిదే మనకి నల్ ఇఫ్. ఒకవేళ నల్ ఇఫ్ అనేది మీకు ఫంక్షన్ కంపేర్స్ రెండు ఎక్స్ప్రెషన్లు ఇస్తాం, ఈ రెండింటిని కంపేర్ చేస్తుంది. ఇఫ్ ఎక్స్ప్రెషన్ 1 and 2 ఆర్ ఈక్వల్ ఇట్ విల్ రిటర్న్స్ నల్, అదర్వైజ్ ఇట్ విల్ రిటర్న్స్ ఎక్స్ప్రెషన్ 1. రెండు ఈక్వల్ అయితే నల్ రిటర్న్ చేస్తుంది, లేకపోతే ఫస్ట్ ఎక్స్ప్రెషన్ని రిటర్న్ చేస్తుంది. అదే నల్ ఇఫ్. సో ఇక్కడ సపోజ్ ఏబీపీ యాపిల్స్ అని రెండు ఇచ్చాం, రెండు ఈక్వల్ కాబట్టి అదేం రిటర్న్ చేయాలి, దాని రూల్ ప్రకారం నల్, నథింగ్, ఏమీ లేదు. ఇక్కడ బ్లాంక్ వచ్చిందంటే నథింగ్, నల్ అని అర్థం. నేను యాపిల్స్ కాకుండా ఇక్కడ గ్రేప్ అని ఇస్తాను. సో ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ కాదు కాబట్టి ఫస్ట్ వాల్యూ ఏంటి, యాపిల్స్, ఇది రిటర్న్ చేస్తుంది. అది స్ట్రింగ్ కానివ్వండి, నెంబర్లు కానివ్వండి, ఏదైనా సరే. సపోజ్ ఇక్కడ ఇట్లా ఇచ్చాను, మళ్ళీ ఇక్కడ కూడా 3, 4, 5 వేస్తాను, నల్ అనేది రిటర్న్ చేస్తుంది, ఏమీ రిటర్న్ చేయదు. అట్లా కాకుండా 3, 4 అని ఇస్తాను, ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని రిటర్న్ చేస్తుంది. ఆ తర్వాత ఇట్లాంటి సిమిలర్ ఫంక్షన్ ఎన్విఎల్2 అనేది ఉంది. ఇది ఎన్విఎల్ ఫంక్షన్కి ఇంకొక ఆప్షన్ కూడా ఇస్తుంది. ఎన్విఎల్ అని ఏంటి, ఏంటి ఒక స్ట్రింగ్లో నల్ వాల్యూ ఉంటే ఏంటి, ఉంటే దానికి వేరే రీప్లేస్మెంట్ ఏంటి అనేది చెప్తుంది. నల్ వాల్యూ లేకపోతే ఏంటి అనేది ఈ ఫంక్షన్ రెండు విధాలుగా ఉపయోగపడుతుంది. చూడండి, నల్ వాల్యూస్ కొన్ని ఉన్నాయి, నల్ వాల్యూస్ లేకుండా కొన్ని ఉన్నాయి. రెండింటిని కూడా మనం రీప్లేస్ చేసేదానికి ఎన్విఎల్ ఎలా వర్క్ అవుతుంది, ఎన్విఎల్2 ఎలా వర్క్ అవుతుందో చూడవచ్చు. ఎన్విఎల్ నేను ఇక్కడ కమిషన్ 100 అన్నాం. అంటే ఎక్కడైతే నల్ వాల్యూ ఉందో అక్కడ మనకి ఏమొస్తుంది, 100 వస్తుంది. మిగతా దాంట్లో మామూలు పాత వాల్యూసే ఉంటాయి. చూడండి, ఇది పాత వాల్యూనే, ఇది పాత వాల్యూ, ఇది పాత వాల్యూ, అండ్ 0 ఆల్సో ఓల్డ్ వాల్యూ, రిమైనింగ్ అండర్ ఆల్ నల్. ఎన్విఎల్2 ఏంటంటే ఈ పాత వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, నాన్ నల్ వాల్యూస్,
వాటికి రీప్లేస్మెంట్ ఏంటి? నాకు 200 పెడతాను చూడండి. సారీ, ఇక్కడ ఎన్ నాన్ నాన్ వాల్యూస్కి 100 అండ్ ఆఫ్ కోర్స్ ఇట్లా ఇవ్వాలి. ఇది 100, మిగతా వాటికి ఆల్రెడీ వాల్యూస్ ఉంటే 500 పెడతాం అన్నిటికి కూడా. సో ఇప్పుడు 4 500 వస్తుంది చూడండి. ఇది ఒక 500 అంటే ఆల్రెడీ వేరే వాల్యూ ఉండింది ఇక్కడ, నల్ వాల్యూ వస్తుంది. దీనికి 500, దీనికి 500, ఈవెన్ 0 దగ్గర కూడా 500 వస్తుంది. మిగతా అన్నిటికీ నల్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడంతా కూడా 100 రావడం జరుగుతుంది. ఇవి నల్స్కి వాటికి సంబంధించిన ఆప్షన్స్. మరి ఇంకా ఇక్కడ మనకి డీకోడ్ అనేది ఉందండి. డీకోడ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే, హ్యాస్ ఫంక్షనాలిటీ ఆఫ్ ఇఫ్ దెన్ ఎల్స్ స్టేట్మెంట్. మనకి లాంగ్వేజెస్లో అంటే అఫ్కోర్స్ PLSQLలో కూడా వస్తుంది ఇఫ్ దెన్ ఎల్స్ అనే స్టేట్మెంట్. అది ఎలా వర్క్ అవుతుందో దాని ఫంక్షనాలిటీని బేస్ చేసుకొని ఇక్కడ డీకోడ్ అనేది వర్క్ అవుతుంది. సింపుల్గా మీకు ఎగ్జాంపుల్లో చూపిస్తే అర్థమవుతుంది. సో ఇక్కడ డీకోడ్ పారామీటర్స్ ఎలా ఉంటాయి, దీనికి ఎంప్లాయ్ నేమ్ కమా డీకోడ్ ఆఫ్ జాబ్. మరి జాబ్ క్లర్క్ అయితే దానికి ఏమి రావాలి? అదే ఇక్కడ ఫస్ట్ ఏంటి, డీకోడ్ ఎక్స్ప్రెషన్. ఎక్స్ప్రెషన్ అంటే ఇక్కడ ఫీల్డ్ సెర్చ్. ఈ ఫీల్డ్లో ఏ వాల్యూని సెర్చ్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ క్లర్క్, క్లర్క్ సెర్చ్ అయితే దానికి ఏమి రావాలి రిజల్ట్? క్లర్క్ హీ డూ వాట్ హీ విల్ డూ అనేది రావాలి. సపోజ్ ఇక్కడ జాబ్ సెర్చ్ మేనేజర్, హీ ఈజ్ ద బాస్ టు దట్ పర్టికులర్ డిపార్ట్మెంట్. ఇట్లా మనం దాన్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. కామా మళ్ళీ సెర్చ్ అంటే క్లర్క్ అయితే ఒకటి అండ్ మేనేజర్ అయితే ఒక రిజల్టు, ప్రోగ్రామర్ అయితే ఒక రిజల్టు, ఇట్లా రావాలి. ఈ సెర్చింగ్లో ఏది మ్యాచ్ కాలేదనుకోండి, లాస్ట్లో డీఫాల్ట్ అనేది ఇస్తాం. సో దాని రిజల్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే చూడవచ్చు, ఎంప్లాయ్ నేమ్ స్మిత్, స్మిత్ క్లర్క్. వాడు ఏం చేస్తాడు, అకౌంట్స్ వెరిఫై అనేది దానికి మనం డీటెయిల్గా ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. మేనేజర్ ఎవడు, జోన్స్ అనేవాడు మేనేజర్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అని ఇచ్చారు. ఎవరైతే మేనేజర్లు ఉన్నారో వాళ్ళందరికీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ వస్తాయి, అండ్ ఎవరైతే క్లర్క్లు ఉన్నారో వాళ్ళందరికీ అకౌంట్స్ వెరిఫై అనేది రావడం జరిగింది. వాట్ అబౌట్ రిమైనింగ్ అలన్ కానీ వార్డ్ కానీ, వీళ్ళకి ఏం రాలా, బ్లాంక్గా ఉంది. మరి వాళ్ళకి కూడా రావాలి అంటే వాళ్ళకి సంబంధించిన ఇది కూడా మనం పెట్టుకోవచ్చు. లేకపోతే జస్ట్ లైక్ లాస్ట్ డీఫాల్ట్ వాల్యూ కదా, ఏది మనం మేనేజర్లు క్లర్క్లు కాకపోతే మిగతా వాళ్ళు వేరే వాళ్ళు ఉంటే వాళ్ళకి సపోజ్ అన్నోన్ అని పెట్టాను, అంటే అక్కడ క్లర్క్లు మేనేజర్ లేదు, వేరేదేదో ఉంది అనేదానికి. సో ఇప్పుడు రిజల్ట్ చూడండి, అక్కడ బ్లాంక్గా కాకుండా మనకి అన్నోన్ అన్నోన్ అని వస్తుంది. ఈ అన్నోన్ కూడా కాకుండా నేను ఇక్కడ వాళ్ళ యొక్క జాబ్ యాజ్ ఇట్ ఈస్గా వచ్చేసాను. ఓన్లీ క్లర్క్లకి మేనేజర్లకి మాత్రమే చూడండి వీడికి అకౌంట్ వెరిఫై అని వచ్చింది. వీడికి జాబ్ డైరెక్ట్గా వాడు సేల్స్ మ్యాన్. లేకపోతే మీరేం చేస్తారు, ఇంకా కూడా సేల్స్ మ్యాన్, సేల్స్ మ్యాన్ హీ సేల్స్ ద ప్రొడక్ట్స్ అని అట్లా పెట్టుకోవచ్చు. లాస్ట్లో వాడు కూడా కాకపోతే ఇంకా అనలిస్టు వీళ్ళందరికీ డైరెక్ట్గా జాబ్ ఇచ్చేసాను, వాళ్ళ జాబ్ వచ్చేసింది. ఎప్పుడైతే క్లర్క్ మేనేజర్ కనిపించినారో వాళ్ళకి డీటెయిల్స్ ఇచ్చాం ఒక స్ట్రింగ్, మిగతా వాళ్ళకి వాళ్ళ జాబ్ యాజ్ ఇట్ ఈస్గా వచ్చేటట్టు ఇచ్చాం. ఇట్లా డీకోడింగ్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇంకొక ఫంక్షన్,
మనకి లైక్ ఎంటీ బిఎల్ఓబి ఎంటీ సిఎల్ఓబి అంటే ఇక్కడ ఫంక్షన్ క్యాన్ బి యూజ్ టు ఇనిషియలైజ్ ఎల్ఓబి కాలమ్ టు ఎంటీ అంటే ఎల్ఓబి ఎంటీ సిఎల్ఓబి కానీ బిఎల్ఓబి కానీ మామూలుగా ఏమీ డేటా దాంట్లో లేదు అప్పుడు ఎంటీగా మనం వాటిని పెట్టవచ్చు. సో దానికి మనం మళ్ళీ ఇట్లా ఏం చేసాం, క్రియేట్ టేబుల్ ఎంపీ ఎక్స్ అని క్రియేట్ చేసాం. దీంట్లో బిఎల్ఓబి బైనరీ లార్జ్ ఆబ్జెక్ట్, ఇక్కడ సిఎల్ఓబి అని క్రియేట్ చేసాం. రిజ్యూమ్ ఇక్కడేమో ఫోటో బైనరీ ఫామ్లో, ఇక్కడేమో సిఎల్ఓబి క్యారెక్టర్ లార్జ్ ఆబ్జెక్ట్ రిజ్యూమ్ అనమాట. ఇట్లా పెట్టాం, రెండు ఫీల్డ్స్ క్రియేట్ చేసాం. ఇన్సర్ట్ ఇంటూ ఎంపీవై వాల్యూస్ అని చెప్పేసి నేను ఎంటీ బిఎల్ఓబి ఇక్కడ ఎంటీ సిఎల్ఓబి ఇక్కడ ఇన్సర్ట్ చేశాను. దాంట్లో ఏమి ఉండదు, కాకపోతే ఇనిషలైజ్ చేస్తున్నాం వాటిని. నల్ కాకుండా వాటిలోకి ఓన్లీ నెంబర్ ఎంప్లాయ్ నెంబరే ఇచ్చామనుకోండి, వీటిలో నల్ ఉంటుంది. అలా కాకుండా ఇనిషలైజ్ చేస్తున్నాం. ఇనిషలైజ్ చేస్తే ఫ్యూచర్లో మనం దాంట్లోకి వాల్యూస్ని ఆ బైనరీ ఫోటోని కానీ లేదంటే ఇక్కడ రిజ్యూమ్ కానీ పెట్టుకునేదానికి అవకాశం ఉంటుంది, అంతే, ఇంకేం లేదు. ఓకే, జస్ట్ మీకు రిజల్ట్ చూస్తే ఏం కనిపిస్తుంది, ఎంటీ కనిపిస్తుంది అంతే, 100 ఎంటీ కనిపిస్తుంది అంతే. నల్ వాల్యూ కాకుండా, నల్ వాల్యూ లాగానే ఏం కనిపించదు, బట్ నల్ వాల్యూ కాదు అది. అట్లా నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ ఐడి అనేది ఉందండి. ఈ గ్రూప్ ఐడి ఏంటంటే ఫంక్షన్ విల్ రిటర్న్ 0 వెన్ ఏ డూప్లికేటెడ్ గ్రూప్ ఈజ్ ఫౌండ్. గ్రూప్ డూప్లికేషన్ ఉంటే 0 అని రిటర్న్ చేస్తుంది, లేదంటే ఫంక్షన్ విల్ రిటర్న్ 0 వెన్ ఏ డూప్లికేట్ గ్రూప్ ఐడి ఈజ్ ఫౌండ్. ద గ్రూప్ ఐడి ఫంక్షన్ విల్ రిటర్న్ ఏ గ్రేటర్ దెన్ 0 వాల్యూ. మామూలుగా అయితే 0 అని రిటర్న్ చేస్తుంది. డూప్లికేటెడ్ గ్రూప్స్ కనిపిస్తే మనకి 2 గ్రూప్స్ ఉన్నాయా, డూప్లికేట్స్ 3 గ్రూప్స్ ఉన్నాయా అనేది చూపిస్తుంది. మరి గ్రూప్ అనగానే మనకి గ్రూప్ బై ఫంక్షన్ వాడాలి. గ్రూప్ బై ఫంక్షన్లో ఎలా ఉంటుంది, సింగిల్ గ్రూపే ఉంటుంది, అక్కడ డూప్లికేషన్ ఏమీ రాదు. మీరు కావాల్సింటే చూడొచ్చు. సమ్ ఆఫ్ సాలరీ డిపార్ట్మెంట్ ఇట్లా తీసుకున్నాం, డిపార్ట్మెంట్ వైజ్ మనం సాలరీస్ తీసుకున్నాం. ఇక్కడ ఎక్కడ కూడా ఈ 30th డిపార్ట్మెంట్ అంతా ఒకే గ్రూపు, 20th అంతా ఒకే గ్రూపు, 10th అంతా ఒకే గ్రూపు. కాబట్టి గ్రూప్ ఐడి అంతా కూడా 0 రిటర్న్ చేసింది, ఎక్కడ కూడా డూప్లికేట్ లేవు అని అర్థం. మరి అలా కాకుండా నేను ఇక్కడ రోల్ అప్ అనేదాన్ని వాడుతున్నాను. ఈ రోల్ అప్ అనేది తర్వాత మళ్ళీ మీకు వస్తాయి. రోల్ అప్ అంటే డిఫరెంట్ గ్రూప్స్ని ఎట్లా జనరేట్ చేయాలి అనేదానికి వస్తాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఈ రెండింటికి ఒక కాంబినేషన్, డిపార్ట్మెంట్ నెంబర్ 10 జాబ్ అంటే మల్టిపుల్ కాంబినేషన్స్లో ఇక్కడ డేటాని మీకు తీసుకురావడం జరుగుతుంది. అప్పుడు కంపల్సరీగా ఆ గ్రూప్ ఐడి గ్రూప్స్ మీకు ఏమవుతాయంటే డూప్లికేట్గా వస్తాయి. చూడండి, గ్రూప్ బై డిపార్ట్మెంట్ నెంబర్ ఇది వేరే, కమా రోల్ అప్ అని ఇచ్చాం. రోల్ అప్ ఈ రెండింటి యొక్క కాంబినేషన్లు మల్టిపుల్ మోర్ కాంబినేషన్స్ ఎన్ని ఉన్నాయో అన్ని పాజిబిలిటీస్ని తీసుకొచ్చింది. మీరు ఇక్కడ చూడొచ్చు, 10th డిపార్ట్మెంట్లో క్లర్క్, 10th డిపార్ట్మెంట్లో మేనేజర్, 10th డిపార్ట్మెంట్లో ప్రెసిడెంట్, ఇక్కడ దాకా ఓకే. ఇది యూనిక్గా వచ్చే వాళ్ళ వాళ్ళకి డీటెయిల్స్. మళ్ళీ 20th డిపార్ట్మెంట్లో క్లర్క్, అనలిస్టు, మేనేజరు, ఇక్కడ ఎక్కడ కూడా డూప్లికేషన్ లేదు. మరి డూప్లికేషన్ ఎక్కడ వచ్చింది, లాస్ట్లో వస్తాయి చూడొచ్చు మీరు. అంటే 10th డిపార్ట్మెంట్
అందరికీ కలిపి ఈ ముగ్గురికి కలిపి మళ్ళీ టోటల్ ఎంత అనేది ఇక్కడ మళ్ళీ లాస్ట్లో వచ్చింది. యాక్చువల్గా మనకి గ్రూప్ బై తీసుకుంటే ఇవే వస్తాయి, ఈ ఫైవ్ అంతా రావు. రోలప్ అనేది యూజ్ చేశాం కాబట్టి కాంబినేషన్ని ఎక్స్పాండ్ చేస్తుంది. టెన్త్ డిపార్ట్మెంట్లో క్లర్క్, టెన్త్ డిపార్ట్మెంట్లో మళ్ళీ డిపార్ట్మెంట్ నెంబర్ జాబ్ రెండు ఇచ్చాం కాబట్టి. సో ఈ రోలప్పు, క్యూబు ఇవన్నీ ఇట్లాంటి మల్టిపుల్ కాంబినేషన్స్ని జనరేట్ చేసే ఫంక్షన్స్ కమింగ్ సెషన్స్లో వాటి గురించి డీటెయిల్గా మళ్ళీ చూద్దాం. ఇప్పుడు కాంబినేషన్స్ వచ్చాయి కాబట్టి ఎక్కడ కాంబినేషన్ మళ్ళీ ఈ 10, 20, 30 ఎక్కడ రిపీట్ అయ్యాయి? లాస్ట్లో టెన్త్ డిపార్ట్మెంట్ యొక్క అన్ని టోటల్స్, అట్లనే 20th డిపార్ట్మెంట్ యొక్క అన్ని టోటల్స్, 30th డిపార్ట్మెంట్ టోటల్స్, ఫైనల్గా గ్రాండ్ టోటల్స్ ఇక్కడ రావడం జరిగింది. అంటే మళ్ళీ 10, 20, 30 ఇక్కడ రిపీట్ అయ్యాయి. మళ్ళీ ఇక్కడ రిపీట్ కాలేదు అంటే అది వేరే, ఆ కాంబినేషన్ వేరే. ఇక్కడ కాంబినేషన్ మారుతుంది, ఇది 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 మారింది, కాంబినేషన్స్ మారే. బట్ ఇక్కడ చూడండి, 10th డిపార్ట్మెంట్ నల్, 20th డిపార్ట్మెంట్ నల్, 30th డిపార్ట్మెంట్ నల్. మళ్ళీ 10th డిపార్ట్మెంట్ నల్లో, 20th డిపార్ట్మెంట్ నల్లో, 30th డిపార్ట్మెంట్ జాబ్ నల్, రెండుసార్లు ఈ నల్స్, 10th డిపార్ట్మెంట్, 20, 30 నల్స్ రెండుసార్లు మళ్ళీ రిపీట్ అయ్యాయి. ఆ రిపీట్ అయిన చోట ఇది డూప్లికేటెడ్ వాల్యూస్ అని అర్థం. ఆల్రెడీ వచ్చాయి ఇక్కడ గ్రాండ్ టోటల్స్, ఇవి గ్రాండ్ టోటల్స్ వచ్చేసాయి ఇక్కడ. మళ్ళీ ఇంకొకటి కూడా జనరేట్ చేసింది, ఇది దీన్ని డూప్లికేషన్. సో మనం దాన్ని బట్టి ఐడెంటిఫై చేయొచ్చు అనమాట, ఓహో ఈ గ్రూప్స్ మనకి మళ్ళీ రిపీటెడ్గా వచ్చాయి, డూప్లికేటెడ్ గ్రూప్స్ అని అర్థం. సో ఈ విధంగా మనం గ్రూప్ ఐడిని వాడడం జరుగుతుంది. తర్వాత వెరీ లాస్ట్ వన్, సిస్టమ్ కాంటెక్స్ట్. ఫంక్షన్ కెన్ బి యూజ్డ్ టు రిట్రైవ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ ఆరాకిల్ ఎన్వైరాన్మెంట్. మీ ఆరాకిల్ వర్కింగ్ ఎన్వైరాన్మెంట్కి సంబంధించిన డిఫరెంట్ డీటెయిల్స్ని మీరు తీసుకురావచ్చు, అదే సిస్ కాంటెక్స్ట్. ఇవన్నీ కూడా ఎప్పుడు రెగ్యులర్గా మీకు ఇవన్నీ పారామీటర్స్ అండి, వర్షన్ బట్టి మారుతూ ఉంటాయి. అంటే ఎక్కువ కూడా ఉంటాయి, కొన్నిటిలో ఉండొచ్చు, కొన్నిటిలో ఉండొచ్చు, లేటెస్ట్ వర్షన్లో అన్నీ ఉంటాయి. వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీరు యూ కెన్ గెట్ అన్నమాట. మీరు ఇక్కడ కొన్నే ఇచ్చాను నేను డీటెయిల్స్, మీరు సిస్ కాంటెక్స్ట్ ఫంక్షన్ అని క్లియర్గా వాడు అరాకిల్ కార్పొరేషన్ సైట్లో చూస్తే మీకు ఈ పారామీటర్స్ లిస్ట్ కంప్లీట్గా వస్తుంది. వాటికి సంబంధించిన పర్టికులర్ వర్కింగ్ ఎన్వైరాన్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ మీరు చూడవచ్చు. ఆ డీటెయిల్స్ ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చిన విధంగా యూజర్ ఎన్వైరాన్మెంట్ అనేది, దానికి నేమ్ స్పేస్ అనేది యూజర్ ఎన్వైరాన్మెంట్, పారామీటర్ ఏంటి, పారామీటర్ వచ్చేసి ఇక్కడ నేను లైక్ ఎన్ఎల్ఎస్ డేట్ ఫార్మాట్, డేట్ ఫార్మాట్ ఏది యూజ్ చేస్తున్నాం, నేషనల్ లాంగ్వేజ్ సపోర్ట్ అంటారండి ఎన్ఎల్ఎస్, మీరు ఏ డేట్ ఫార్మాట్ వాడుతున్నారు, టీడీఎంఎం, వైవై లేదంటే ఆర్ఆర్, ఇది జనరల్గా ఇండియన్, బ్రిటన్ ఫార్మాట్ ఇది వాడుతున్నాము. బట్ ఒరిజినల్ అరాకిల్ ఫార్మాట్ అది వేరే, డీడీఎంఓఎన్ వైవై, ఇక్కడ ఇది వాడుతున్నది డీడీఎంఎం ఆర్ఆర్ ఈ ఎస్క్యూఎల్ అరాకిల్ డెవలపర్ ప్రకారం. అదే మీ యొక్క ఎన్వైరాన్మెంట్లో ఎట్లాంటి సెటప్ జరిగి ఉన్నాయి, ఏంటి, ఏం వాడుతున్నారు. అదేవిధంగా ఇక్కడ సార్టింగ్, ఈ చూడండి బైనరీ సార్ట్లో ఉంది, డేటాని సార్ట్ చేయాలి ఆర్డర్స్, లైక్ ఆర్డర్ బై అవి అంటాం కదా, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ తీసుకునేటప్పుడు బైనరీ సార్టింగ్ అనేది ఇక్కడ చేస్తుంది. అండ్ ఎన్ఎల్ఎస్ డేట్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ మనం ఇంగ్లీష్నే వాడుతున్నాం, దీని ప్రకారమే మనం ఇవి మెయింటైన్ చేస్తున్నాం. సో ఈ విధంగా ఎన్వైరాన్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మనం జస్ట్ గెట్ చేయొచ్చు, అవన్నీ కూడా ఇక్కడ
డిఫరెంట్ నేమ్ స్పేసెస్లో స్టోర్ అయి ఉంటాయి. ఆ ఇన్ఫర్మేషన్ని రిట్రైవ్ చేసుకునేదానికి మాత్రమే మీరు సిస్ కాంటెక్స్ట్ అనే దాన్ని వాడతారు. సో ఇవి టోటల్గా మీకు ఫంక్షన్స్, డిఫరెంట్ ఫంక్షన్స్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం లైక్ కన్స్ట్రైంట్స్ వాటి గురించి చూద్దాం, డేటా ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్స్ గురించి. ఆ తర్వాత సబ్ క్వరీస్ ఇవన్నీ కూడా చూద్దాం. ఓకే.